ఏం పిలుపు బాస్ అది దెబ్బకు అమ్మాయిలంతా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేయాల్సిందే అబ్బాయిల దిల్ దర్దర్మనాల్సిందే అందుకే పాటకు ఊపొచ్చింది బీటుకు స్టెప్ వేయించింది అసలు సాంగ్ లో గ్రేసే అదిరిపోయింది దెబ్బకు యూట్యూబ్ లో సాంగ్ హిట్ అయి కూర్చుంది సంపత్ నంది డైరెక్షన్ గోపీచంద్ యాక్షన్ తమన్నా సొగసు మ్యూజిక్ అన్ని అలా కుదిరిపోయాయి అంతే అందుకే సిటీమార్ సినిమాకు ఇదో ప్లస్ పాయింట్ లా మారింది ఇప్పటికే లక్షల కొద్ది వ్యూస్ ని వెనకేసుకుంది ఈ రొమాంటిక్ మాస్ సాంగ్ కు ట్యూన్ ఇచ్చింది మెలోడీ బ్రహ్మ మణిశర్మ శంకర్ బాబు మంగ్లీ సింగింగ్ కి శోభి డాన్సింగ్ కి గోపీచంద్ తమన్నాల స్టెప్పింగ్ కి లంకె భలే కుదిరింది అందుకే సాంగ్ అదిరింది తమన్నాకు 15 ఏళ్ల సీనియారిటీ కానీ ఆమె నడుము మాత్రం 16 ఏళ్ల సొగసు కుట్టి ఆ నడుమును గిరగిరా తిప్పుతూ ఎలా చూపించాలో దర్శకుడు సంపత్ నందికి తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో అందుకే సిటీమార్ జ్వాలారెడ్డి సాంగ్ టాలీవుడ్ లో హల్చల్ చేస్తోంది అసలే ఇది తెలంగాణ ఫోక్ సాంగ్ ల సీజన్ అలాంటి సమయంలో జ్వాలారెడ్డి సాంగ్ లో తన అందంతో ప్రేక్షకుల గుండెల్లో జ్వాలను రగిల్చి సెగలు కక్కిస్తోంది స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ సొగసుతో పాటు జ్వాలారెడ్డి సాంగ్ జనం హృదయాలపై స్టాంప్ వేసింది ఈ పాట పోరు తెలంగాణమా వీర తెలంగాణమా ట్యూన్ లో సాగుతుంది అందుకే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేసింది హీరోయిన్ ను కారా బూందీ లడ్డుతో పోల్చటం కుర్రకారుకు కిక్కెక్కించింది ఏడేళ్ల కిందట వచ్చిన లౌక్యం తర్వాత గోపీచంద్ కు సరైన హిట్ లేదు అందుకే సిటీమార్ తో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు ఇక లేత కొబ్బరి ముక్కల నాజుగ్గా ఉండే తమన్నా కూడా సీనియర్ హీరోయిన్ అయిపోయింది ఇలాంటి సమయంలో జ్వాలారెడ్డి సాంగ్ లో అందాలను ఆరబోయడంతో ప్రేక్షకులు మరోసారి ఫిదా అయిపోయారు అప్పుడెప్పుడో 100% లవ్ సినిమాలో నాగ చైతన్యను కవ్వించడానికి నడుమును చూపిస్తూ సిగ్గులలకబోసింది మళ్లీ ఇప్పుడు అంతకు మించి అదరగొట్టేసింది సిటీమార్ సినిమా కబడ్డీ నేపథ్యంలో కొనసాగుతుంది ఆంధ్ర ఫీమేల్ కబడ్డీ టీం కోచ్ బాలారెడ్డిగా గోపీచంద్ తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీం కోచ్ జ్వాలారెడ్డిగా తమన్నా యాక్ట్ చేస్తున్నారు స్టోరీ లైన్ బాగుంది ఇక పిక్చరైజేషన్ కాని కుదిరితే ఖచ్చితంగా దానికి ఈ సాంగ్ మాత్రం ఎసెట్ అవుతుంది గోపీచంద్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ హై టెక్నికల్ వాల్యూస్ తో వస్తోంది సినిమా కాసర్ల శ్యామ్ రాసిన పాటలో పదాలు అలా యూత్ పెదాలపై డాన్స్ చేస్తున్నాయి నిజం చెప్పాలంటే తమన్నాను సంపత్ నంది చూపించినట్టుగా ఎవ్వరూ చూపించలేరు ఎందుకంటే రచ్చ సినిమాలో వానపాటలో కాని బెంగాల్ టైగర్ సినిమాలో చూపులతో దీపాల పాటలో కాని తమన్నా సొగసును స్క్రీన్ పై ఓ రేంజ్ లో ప్రజెంట్ చేశాడు అందుకే సంపత్ నందితో సినిమా అంటే కథ కూడా వినకుండా ఓకే చెప్పేస్తానని తమన్నా కూడా ఆ మధ్య చెప్పింది ఏదేమైనా ఈ కారా బూందీ లడ్డు యూత్ కు నచ్చిందంటే సిటీమార్ తో సీటీ వేయించడం మాత్రం ఖాయం సాంగ్ ఇప్పటికే హిట్ అవ్వడంతో సినిమా సక్సెస్ పైన టీం ఆశలు పెట్టుకుంది అది విజయం సాధిస్తే సంపత్ నంది తమన్నాల కాంబినేషన్ మళ్లీ మళ్లీ రిపీట్ అయిపోతుంది అందాలతో కనువిందు చేస్తుంది